వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు రాజమౌళి ఫ్యాన్స్ కాకుండా యావత్ తెలుగు ప్రజలు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరోలు సైతం రాజమౌళి తీసే తదుపరి పాన్ వరల్డ్ మూవీ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈసారి SSMB 29 సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ రాబోతుంది. ఈ సినిమాతో ప్రపంచానికి మరోసారి తెలుగుడి సత్తాను రుచి చూపించబోతున్నారు. ఈ సినిమా రాజమౌళి సినీ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో ఉండబోతోంది. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. SSMB 29 అనేది మహేష్ బాబు కొత్త సినిమా. మొట్టమొదటిసారిగా రాజమౌళి మహేష్ బాబు సినిమాలో బాహుబలి RRR ల కంటే 100 రెట్లు యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఫ్యాన్ వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు గతంలో వీరిద్దరూ కలిసి మూవీ చేసింది లేదు. రాజమౌళికి RRR తర్వాత గ్లోబల్ మూవీ మార్కెట్ లోకి వెళ్లేందుకు మార్గం సులువుగా అయ్యింది. దీంతో ఈసారి రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఏమాత్రం హాలీవుడ్ కి తీసుకోదని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. ఇక మొట్టమొదటిసారి తెలుగు సినిమాకు అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ అవార్డును RRR సినిమాకు వరించింది. బెస్ట్ తెలుగు రియాలిటీ లిరిక్స్ లో భాగంగా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో RRR చిత్రాన్ని ప్రపంచ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ సైతం కొనియాడారు. దీంతో రాజమౌళిపై ప్రపంచ చూపు పడింది. మరో సమయంలో రాజమౌళి తీసే తదుపరి సినిమా కోసం ప్రపంచ నెంబర్ 1 డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం ఎదురు చూస్తున్నా అంటూ అప్పట్లో వైరల్ అయ్యింది. ఈసారి జక్కన్న సినిమా హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఇండియన్ జోన్స్ తరహాలో మూవీ ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఇక జక్కన్న ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. సినిమా షూటింగ్ కోసం పెద్ద పెద్ద సెట్స్ చేసిన జక్కన్న ఈ సినిమాకు రియల్ గా ఉండే సీన్స్ లో షూటింగ్ చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. పెన్ను పట్టి తెల్ల పేపర్పై స్క్రిప్ట్ రాయడమే కాదు, షూటింగ్ ప్లేస్ల కోసం కూడా ఇలా ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న డైరెక్టర్ శంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన తర్వాత రాజమౌళి అనే చెప్పాలి. ఇక ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ డ్రామా కావడంతో రాజమౌళి లొకేషన్స్ వేటలో పడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆఫ్రికా కెన్యా దేశంలో అడవుల్లో ఉన్నారు. అక్కడ అడవుల ఎడార్లతో కలియ తిరుగుతూ లొకేషన్స్ ను చూసుకుంటున్న పిక్స్ వైరల్ గా మారాయి. మరోవైపు ఈ పిక్స్ చూసిన వారంతా అయ్యో మహేష్ బాబు మూవీ కోసం మా జక్కన్న ఇలా అడవుల పాలయ్యారని ఎడారుల్లో తిరుగుతున్నారంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అంబోసెల్లి నేషనల్ పార్క్ లో వైల్డ్ సఫారీ చేస్తున్నారు. ఎర్రటి ఎండలో జంతువుల మధ్య కాలినడకన సంచరిస్తున్న రాజమౌళి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోను రాజమౌళి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అద్భుతమైన ఫారెస్ట్ లొకేషన్స్ SSMB 29 కొరకు రాజమౌళి అన్వేషిస్తున్నారని తెలుస్తుంది. జక్కన్న పోస్ట్ చేసిన ఈ ఫోటోతో SSMB 29 విజువల్ వండర్ లా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ ఆసక్తి రేపుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. గతంలో ఏ సినిమాకు అంత పొడవుగా జుట్టు గడ్డం మహేష్ బాబు పెంచలేదు. SSMB 29 లో మహేష్ లుక్ ఎలా ఉండాలో రాజమౌళి డిసైడ్ చేశాడు. దానిలో భాగంగా మహేష్ బాబు జుట్టు పెంచుతున్నారు. దీంతో AI టెక్నాలజీతో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకు మహారాజా అనే టైటిల్ పెట్టాలని రాజమౌళి అనుకుంటున్నట్లు సమాచారం. 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓనీ అన్వేషణలో ఈ సినిమా ఉంటుందని వార్తలు సైతం వస్తున్నాయి. ఇక గతంలో కూడా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ అనంతరం ఆయన జర్మనీ అడవుల్లో ట్రెక్కింగ్ లో కనిపించారు. రాజమౌళి SSMB 29 సినిమా కోసం సూపర్ స్టార్ ప్రత్యేకంగా ట్రైన్ కి పంపించినట్లు అప్పట్లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇక అక్కడ ప్రముఖ వ్యాయామ నిపుణులు హ్యారీ కోనింగ్ తో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా కొన్ని యాక్షన్ సీన్స్ లో ఆయన ట్రైన్ అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు మహేష్ బాబు. మరికొందరు ఇది జక్కన్న సినిమాకు కాదు, ఆయన వ్యక్తిగతమైన పర్యటన, ఆయన ప్రతి సినిమా విడుదలైన తర్వాత కొంత సమయం ప్రకృతిలో గడపడం ఆయనకు అలవాటు అంటూ కొందరు కామెంట్స్ సైతం పెట్టారు. మరికొందరు ఆయన వ్యక్తిగత ట్రిప్ అయితే పక్కనే భార్య పిల్లలు సైతం ఉండాలి కదా అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఏదేమైనా ఒక స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ ఒక సినిమా కోసం అడవుల పాలు అయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ భారీ సినిమా కోసం మహేష్ బాబు ట్రెక్కింగ్ కు సంబంధించి ట్రైనింగ్ కూడా చూస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాలో డైరెక్టర్ హీరోలతో పాటు విలన్లు సైతం గ్రౌండ్ వర్క్ చేయాల్సింది.
రాజమౌళి మూవీ అంటే కష్టపడక తప్పదు. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో నటించిన ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఇక మహేష్ బాబుకు విలన్ అంటూ పలువురు స్టార్ హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఫ్యాన్ వరల్డ్ మూవీలో SSMB 29 మహేష్ బాబు రాజమౌళి సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ విక్రమ్, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్లను విలన్ రోల్ కోసం రాజమౌళి సంప్రదించారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక తన ప్రతి సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి మీడియా ముందుకు వస్తారు, ఆసక్తికర సంగతులు పంచుకుంటారు. సంక్రాంతికి మహేష్ బాబు, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ నిర్మాతలు కేఎల్ నారాయణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. తన తండ్రి రాజమౌళి పనుల కార్యకలాపాలను స్వయంగా తన కొడుకు కార్తికేయ చూసుకోవడంతో రాజమౌళి కుమారుడు కార్తికేయ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. జక్కన్న జంగిల్ సఫారీ చేయడం, అక్కడి అడవులను నిశితంగా గమనించడం మనం ఆ పోస్ట్ లో చూడవచ్చు. ఈ సినిమా స్క్రిప్ట్ పై విజయేంద్ర ప్రసాద్ వర్క్ చేస్తున్నాడని, రాజమౌళి రీసెంట్ వర్క్స్ కంటే సినిమా పెద్దగా ఉంటుందని హామీ ఇచ్చాడు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కేఎల్ నారాయణ భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమా యాక్షన్ అండ్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీకి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ సినిమా షూటింగ్ 2025 సంక్రాంతి తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సినిమా రిలీజ్ కు మాత్రం 2028 కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈసారి జక్కన్న ఏ ప్రపంచంలోకి తీసుకెళ్తాడో సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి.